नमस्कार साहित्य लोका परचय अवसर लेने व्यक्ति श्रीमती आयनंपुडि श्रीलक्ष्मी गारु मैडम नमस्ते मैडम नमस्ते तातगार राजकीय नेपथ्यमी పూర్వీకులు కూడా మంచి అంటే వాళ్ళు ఒక మంచి ఉన్నత వంశం నుంచి వచ్చిన మీరు కలం పట్టారు రాజకీయాల్లోకి రావాలని ఆలోచన ఏమైనా ఉందంటారా అలాంటిది ఏమీ లేదు అంటే మా పెద్ద తాతగారు అంటే మాకు మా నాన్నమ్మ వాళ్ళమ్మ చుట్టాలు హ్యాట్రిక్ ఎమ్మెల్యే బాన్సవాడ ఆ చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను అందరం కలిసి ఉండేవాళ్ళం వారితో పాటు వచ్చిన వాళ్ళం మేమంతా మా తాతయ్య గారు వారితో పాటు వచ్చారు మా నాన్నగారికి అప్పుడు 4 ఏళ్ళట బోధనలో మేము స్థిరపడ్డాము చూశాను నాది పొలిటికల్ సైన్స్ కూడా ఎంఏ రాజకీయాలు అంటే చాలా ఇష్టం కూడా ఉంటుంది ఎందుకంటే మనం ఎంత ఆలోచించినా కూడా శాసనం వారి ద్వారానే రావాలి కదా అందుకని రాజకీయ నాయకులు రాజకీయ రంగం బాగా ఆరోగ్యకరంగా ఉండి మంచి విలువైన సమాజానికి విలువైన తత్వాన్ని అందించగలిగితే మాత్రం రేపటి సమాజం చాలా అద్భుతంగా ఉంటుంది నాకైతే ఒక దృక్పథం అయితే ఉంది అంటే ఒక బాగుండాలి రాజకీయ రంగం అనేసి నేను రాజకీయాల్లోకి వస్తానా రానా అనేది ఇప్పుడు చెప్పలేను మేడం మీరు అంత మంచి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి కూడా అంటే మీరు బంగారు పల్లెంలో తిన్నారు అట్ ద సేమ్ టైం ఎన్నో కష్టాలు భరించారు ఎంతో ఒక జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మా ముందర మీరు ఇలా కూర్చున్నారంటే దీని వెనక మీరు పడిన కృషి కానీ శ్రమ కానీ అది అనిర్వచనీయమైనది అంటే నేను బంగారు పల్లెలోనే తినదాన్ని మాత్రం కొద్దిగా అది అసంబద్ధం అమ్మ ఎందుకంటే మేము పాలు పెరుగు అమ్ముకొని బ్రతికిన వాళ్ళం మా తాతయ్య గారు ఇక్కడికి వచ్చాక నిజాం ఫ్యాక్టరీ దాంతో నాన్నమ్మ ఆరోగ్యం బాగా దెబ్బతింది బోధనలో ఆమెకి బ్రెయిన్ ట్యూమర్ లాగే అటాక్ అయింది ఎర్రగడ్డలో ఉండేవారు సో అక్కడి నుంచి తెచ్చుకున్న ఎకరాల డబ్బు అంతా అయిపోయింది ఇంకా పాలు పెరుగు అమ్ముకుని బతికాము ఈ చేతులతో పిడికలు చేసిన జ్ఞాపకాలు నాకు చాలా ఉన్నాయి ఒక పాడుపడ్డ ఇల్లు లాగా ఒక పూరి గుడిసే ఆ గుడిసెలో ఎప్పుడు అందరికి ఒక సూర్యుడు ఉంటే మాకు 10 సూర్యులు ఎందుకంటే ఆ గుడిసెల్లోంచి ఆ కంతల్లోంచి ఇంట్లో అంతా సూర్యులే పరుచుకున్నాయి ఇది వర్షం పడితే పడుకోలేదు కష్టం ఉన్నప్పుడే కదా మనకి విలువ తెలుస్తుంది అందుకని అలా మట్టి వర్షం పడింది అనుకోండి కింద నేల మట్టి నేల పడుకోలేము ఆ రాత్రి అంతా మాకు కాళరాత్రి మా అమ్మ అందరి దగ్గరికి ఒక బకెట్ పట్టుకొని తిరిగేది మేమందరం మాకు ముంతలు ఇచ్చేది దాంట్లో నీళ్ళు పట్టుకొని బకెట్ లో పోస్తే అమ్మ బయట పోసి వచ్చి వస్తూ ఉండేది రాత్రి అంతా అమ్మట్ల మేల్కొని ఉండేది మేము మేల్కొని ఉండేవాళ్ళం కష్టాలు అంటే అందరికీ ఉంటాయి నాకు పెద్ద కాయిదని అనుకోను కష్టం కష్టంగా చూస్తే కష్టంగా అనిపిస్తుంది ఇష్టంగా చూస్తే ఏముంది బాగా ఆడుకున్నాం బాల్యం చాలా ఎంజాయ్ చేసాం మేము ఇప్పుడు పిల్లలతో పోల్చుకుంటే మేము మాకున్న అనుభవాలు అనుభూతులు అనేవి చాలా గొప్పగా అనిపిస్తాయి నేను 7th ఇయర్ వరకు నేను వెళ్ళలేదు నాకు బాగా టీబీ ఉండేది విపరీతంగా నేను బతుకుతానని ఎవరు అనుకోలే 7 తరాల తర్వాత ఒక్కగానొక్క అమ్మాయిని నేను టీబీ లక్షణాలు ఉండి మీరు ఒక అనౌన్సర్గా బాగా చిన్నప్పుడు 7 ఏళ్ళు వచ్చేంత వరకు నాకు చాలా ఇబ్బందిగా ఉండేది సో అందుకని నేను ఎప్పుడు స్కూల్కి వెళ్ళా 7th ఇయర్లో జాయిన్ చేశారు సంవత్సరానికి 2 క్లాసులు చొప్పున చదువుకుంటూ వెళ్ళాను నాన్నగారి హెడ్ మాస్టరు నాన్నగారి నుంచే నాకు ఇది కలం పట్టుకోవడం అలవాటైంది బాగా మాట్లాడతారు నాన్నగారు బాగా రాస్తారు నాటికలు ఎక్కువ రాశారు కథలు ఎక్కువ రాశారు అన్నిటికి మించి పాటలు ఎక్కువ రాసేవారు చిన్నప్పటి నుంచి నాన్నగారు పాటలు పాడిన రాసిన పాటలకు నేను తమ్ముడు పాడేవాళ్ళం బాణి నాన్నగారు చెప్పేవారు సో దాంతో బాగా పాటలు పాడటం అలవాటు అలా నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ ఫియర్ లేదు డాన్స్ మీద అంటే ఇంకా మనం మైక్ ఇచ్చారంటే చేతికి చాలు ఇంకా మనం ఏకపాత్ర అభినయాలు చేయడమే ఇంకా డయాస్ మీద ఫస్ట్ నుంచి ఆ గ్లామ్ అలవాటు అయిపోయింది డయాస్ మీద ఉండటము అందరూ రికగ్నైజ్ చెయ్యటము బాగుందంటము చప్పట్లు కొట్టడము చిన్నప్పటి నుంచి దాంతో నేను కొద్దిగా మమేకం అయిపోయి మాకు తెలిసిన ఆయనంపూడి శ్రీలక్ష్మి గారు వెనకాల ఇంత బాధలు కష్టాలు కన్నీళ్ళు ఉన్నాయని మాకు కూడా తెలీదు మీరు ఎప్పుడు మీ చిరునవ్వుతో మమ్మల్ని స్వాగతిస్తుంటారు చిరునవ్వుతో పలకరిస్తుంటారు మాకు నవ్వు అనగానే మీరే గుర్తుకొస్తారు అలాంటిది మీ జీవితం వెనక ఇన్ని విషాద కథలు ఉన్నాయి విషాద గాథలు ఉన్నాయని మీరు చెప్పడం ద్వారా మాకు తెలుస్తుంది మేడం ఓకే మ్యామ్